నమస్తే వెల్కమ్ టు డాక్స్టాకి నేను మీ రాజేష్ ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపైన కేసీఆర్ ఇటు హరీష్ రావు మరోవైపు కేటీఆర్తో భేటీ కొంచెం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది ఇప్పటికే రాష్ట్రంలో దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది మరోవైపు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విస్తరణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది మరోవైపు ఇందులో భాగంగానే బుధవారం ఆయన మంత్రులు ఏదైతే కేటీఆర్ అలాగే హరీష్ రావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఇద్దరు మంత్రులు తమ రోజువారీ కార్యకలాపాలను రద్దు చేసుకొని మరి సీఎంతో దాదాపుగా నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం కావడం మరోవైపు సుదీర్ఘంగా మంత్రాలు జరపడం దీనికి కొంత ప్రాధాన్యత సంతరించుకుంది భేటీకి మరోవైపు హరీష్ రావు తన ఆదిలాబాద్ జిల్లా పర్యటన రద్దు చేసుకుని ప్రగతి భవన్ రాగా రంగారెడ్డి జిల్లా చందనంపల్లిలో కార్యక్రమాలు పాల్గొన్నటువంటి మంత్రి కేటీఆర్ అక్కడి నుంచి నేరుగా ప్రగతిభవన్ చేరుకున్నారు అసలు అభివృద్ధి పనులు అలాగే ప్రచారంలో దూకుడుగా ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు భేటీలో కొంత జాతీయ స్థాయిలో రాజకీయ అంశాలతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లే అంశంపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది మరోవైపు వ్యూహాలు ఎలా ఉండాలి వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడ తెలంగాణలో హ్యాట్రిక్ విజయం దిశగా ఎలా ముందుకెళ్లాలనేది కూడా కొంత తెలుస్తోంది మరోవైపు వివిధ వర్గాల సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాల తీరుతెన్నులపై కూడా కేసీఆర్ దృష్టి సారించినట్టు తెలుస్తుంది విస్తృత స్థాయి ప్రచారం ద్వారా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అలాగే నాయకులు కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండేలాగా ఖచ్చితంగా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని కూడా కేసీఆర్ సూచించినట్టు తెలుస్తుంది ఇక జిల్లాల్లో ఇంకా ప్రారంభం కానీ కొత్తగా కలెక్టరేట్లు అలాగే భవనాలు ఇంటిగ్రేటెడ్ భవనాలు ఏదైతే ఉంటే వాటికి ముహూర్తాలు కూడా పెట్టుకోవాలనేది ఆయా నియోజకవర్గాల్లో పూర్తయినటువంటి పనులపై విస్తృత ప్రచారం జరిగే విధంగా కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది మరోవైపు రాష్ట్రంలో జిల్లాలు అలాగే నియోజకవర్గాల వారిగా పార్టీ కార్యకలాపాలను మరోవైపు ఆ తీరును సమీక్షించినట్టుగా తెలుస్తోంది ఆయా చోట్ల అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా దిశానిర్దేశం ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ చేసినట్టుగా తెలుస్తుంది ఇదే సమయంలో బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా ఇతర పార్టీలపై చేపట్టినటువంటి కార్యక్రమాలను కూడా ముగ్గురు నేతల్లో సమాజ సమాలోచనలు జరిగినట్టుగా తెలుస్తుంది ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీకి కూడా కేసీఆర్ బయలుదేరే అవకాశాలు కనిపిస్తున్నాయి జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ను విస్తరించే క్రమంలో అనుసరిస్తున్న వ్యూహాలపై కూడా సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు చర్చించినట్టు తెలుస్తుంది మరోవైపు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విస్తరించినటువంటి క్రమంలో అనుసరిస్తున్న వ్యూహాలపై కూడా సీఎం కేసీఆర్ మంత్రులతో చర్చించడం తెలుస్తుంది ఢిల్లీలో ఇటీవల నిర్మిస్తున్నటువంటి బీఆర్ఎస్ భవన్ నిర్మాణం పనులు పరిశీలించడంతో పాటు జాతీయ మీడియాతో కూడా కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది ఒకటి రెండు రోజుల్లో సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది సో ఇప్పటికే బీఆర్ఎస్ భవన్ పనుల పరిశీలన కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఢిల్లీకి పంపించారు కేసీఆర్ ఇక జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ ఏతర పక్షాలతో కలిసి వచ్చే పార్టీలతో కూడా నేతలతో సమావేశాలు జరపాలనేది టెంటేటివ్ గా ఈ మీటింగ్ లో డిసైడ్ చేసినట్టు తెలుస్తుంది సో మొత్తం మీద అయితే మాత్రం కేసీఆర్ జాతీయ స్థాయిలో బిఆర్ఎస్ ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది మాత్రం రాజకీయంగా ఎత్తుగడతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి భవన్ ఢిల్లీలో నిర్మా నిర్మాణంలో ఉంది సో ఇప్పటికే గతంలో కూడా ఒకసారి కేసీఆర్ అక్కడికి వెళ్ళి భవన నిర్మాణ పనులను పరిశీలించాడు ఇప్పటికే వేములు ప్రశాంత్ రెడ్డిని పంపించాడు సో ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టే పనిలో కేసీఆర్ ఉన్నాడు ఏ ఒక్క సమావేశం జరిగినా ఏ ఒక్క మీటింగ్ అయినా లేకుంటే ప్రెస్ మీట్ అయినా ఇటు అసెంబ్లీ సమావేశాలైనా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ బీజేపీ విధానాలను ఎండగట్టి ప్రజల్లో బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు అవలంబిస్తున్న విధానాలని లేకుంటే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ తెలంగాణపై ఒక శీత ఉంది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వాటన్నింటినీ ప్రజలకి ఎట్లా విస్తృతంగా తీసుకెళ్లాలి బీజేపీ పైన బీజేపీ చేస్తున్న విధానాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మాత్రం ఇవాళ కేసీఆర్ టార్గెట్ తెలుస్తుంది సో ఇప్పుడు ఖచ్చితంగా ఢిల్లీ లెవెల్లో కేసీఆర్ మకాం వేసి రెండు రోజుల పాటు బీజేపీ పార్టీని ఎండగట్టాలనేది ఒక వ్యూహంగా తెలుస్తుంది మరోవైపు ఇటు తెలంగాణలో కూడా పార్టీ చేపట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో ఖచ్చితంగా సంక్షేమ అభివృద్ధి పనులని ఖచ్చితంగా ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని కూడా నిర్ణయించడం తెలుస్తుంది ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు కూడా ముందస్తుగా వస్తాయి తెలంగాణ లాంటి ఊహాగానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నిజంగానే అసెంబ్లీ ముందస్తుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోందా లేదా అనేది మాత్రం కొంత చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇవాళ తెలంగాణలో హ్యాట్రిక్ దిశగానే కేసీఆర్ అడుగులు పడుతున్నాయి ఖచ్చితంగా మూడోసారి అధికారం ఫామ్ చేయాలనేది బీఆర్ఎస్ ఒక ముందస్తు యోచనతోటి ముందుకు వెళ్తుంటే సో ఇప్పుడు ఖచ్చితంగా జాతీయ స్థాయిలో బీజేపీని ఎండగట్టాలని కూడా వ్యూహంగా కనిపిస్తుంది సో ఇప్పటికే జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అనేక పార్టీలతో ఇప్పటికే కలిసి ముందుకెళ్తుంది ఇటీవల ఖమ్మం సభలో కూడా జాతీయ వామపక్ష నేతలందరినీ కూడా వచ్చారు మరోవైపు పంజాబ్ సీఎం వచ్చారు అఖిలేష్ యాదవ్ వచ్చారు అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి సో మొత్తం మీద కలిసి వచ్చే పార్టీలతో కూడా ఎట్లా ముందుకెళ్ళాలి మరోవైపు బీజేపీని ఏ విధంగా ప్రజల్లో ఎండగట్టు బీజేపీ వైఖరిని ఏ విధంగా ప్రజలకి తీసుకెళ్లాలనేది మాత్రం ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరిగింది సో ఇప్పుడు ఏదైతే వీళ్ళ వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఇప్పటికే ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా రద్దు చేసుకొని హరీష్ రావు కేటీఆర్ ప్రగతి ప్రగతిభవం చేరుకొని దాదాపుగా నాలుగు గంటల పాటు జరిగినటువంటి సుదీర్ఘ సమావేశం ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ ఎత్తుగడలు ఏ విధంగా ఉంటాయి అనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల్లో కొంత చర్చకు లేపుతున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద కేసీఆర్ వ్యూహాలతోటి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీకి ధీటుగా తీసుకెళ్లాలనేది మాత్రం ఒక పెద్ద ఎత్తున వ్యూహంగా ముందుకెళ్తున్నారు కేసీఆర్ సో చూడాలి భవిష్యత్తులో ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఎట్లా ముందుకెళ్తే మరోవైపు ఎన్నికల్లో ఒక రణరంగం తల్పించేలాగా బీఆర్ఎస్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో రంగంలో దిగి ఖచ్చితంగా జాతీయ స్థాయిలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలతో కలిసొచ్చే పార్టీలతో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లా ఉంటే అవకాశం ఉండేది మాత్రం కొంత రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది మొత్తం మీద నిజంగానే బీజేపీకి బీఆర్ఎస్ ధీటుగా ఉంటుందా లేదంటే కేవలం ఇక్కడ తెలంగాణలో అధికారం దిశగా అడుగులు వేయడానికి ఇది ఒక ఎత్తుగడగా చూడాల్సిన అవసరం ఉందని మాత్రం చర్చ జరుగుతుంది చూడాలి ఏం జరుగుతుంది మాత్రం ఫర్ మోర్ వాచ్ స్టార్